ఈ రకంగా ఇస్తున్నాం అన్నట్టుగా వారి భావన ఉందని చెప్పి మరి రాశారు. చూడాలి ప్రశాంత్ కిషోర్ గారు అలా మాట్లాడటం అనేది మరి దేనికి సంకేతం అనేది చూసే లోపు. మరి నిన్న మా ముఖ్యమంత్రి గారు మొన్న హిందూలో ఒక అత్యద్భుతమైన సబ్జెక్ట్కి వెళ్ళే ముందు ఇది కూడా చెప్పాలి, దీనికి లింక్డ్ అత్యద్భుతమైన ఒక పాయింట్ చెప్పారు. అదేంటంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అట, అక్కడే ముఖ్యమంత్రి ఉంటేనట మంత్రులందరూ అక్కడ ఉండాలట, మంత్రులందరూ అక్కడే ఉంటే సచివాలయం అక్కడే ఉంటుందట, సచివాలయం అక్కడే ఉంటే దాన్నే క్యాపిటల్ అంటారట. అందుకని చెప్పి అతి తక్కువతో జస్ట్ 5,000 కోట్లతో నేను ఆల్రెడీ అభివృద్ధి చెందిన విశాఖపట్నాన్ని నేను క్యాపిటల్గా డిసైడ్ చేసుకున్నానని చెప్పి మరి ఆయన నోటుకొచ్చినట్టు ఆయన మాట్లాడాడు. మరి ఇక్కడ మరి అంత సింపుల్గా ఈ అసెంబ్లీలో ఈ తీర్మానాలు ఎందుకు? మళ్ళీ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత బాబు 6 నెలలు కాదు 60 నెలలు కావాలని అడగటం ఎందుకు? ఆ తర్వాత ఇక్కడ సుప్రీంకోర్టుకి రావటం ఎందుకు? వచ్చిన తర్వాత రేపు విచారణకు వస్తుందనగా మళ్ళీ ఆ పేపర్ వాడికి ఇంటర్వ్యూ ఇచ్చి మరి ఏమీ అక్కర్లేదు నేను పోతా నా మంత్రి వస్తాడు, నా మంత్రి వస్తే సెక్రటరేట్ వస్తుంది, సెక్రటరేట్ వస్తే రాజధాని వస్తుంది అని అంత క్లారిటీ పిచ్చ క్లారిటీ మీకున్నప్పుడు ఈ సుప్రీంకోర్టులో కేసు కూడా అక్కర్లేదు. లేదు సుప్రీంకోర్టును భయపెడుతున్నారా, నువ్వేం కావాలంటే అది ఇచ్చుకోరా, నేను నాకు తెలిసిన పాలసీ ప్రకారం వెళ్ళిపోతానంటే రేపు ఇంకో ముఖ్యమంత్రి గ్యారంటీగా వస్తాడు, మరి వచ్చినప్పుడు అతని క్యాబినెట్ని తీసుకుని ఆలూరు వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ నువ్వు ఖర్చు పెట్టిన 5,000 బొక్కేనా ఇది విశాఖపట్నంలో, ఆయన ఆలూరులో ఖర్చు పెట్టుకుంటాడా, ఏంటిది ఈ ఏలం వేరు మాటలో? ఒక బాధ్యత గల పదవిలో ఉండి మరి బాధ్యత గల వ్యక్తిగా వ్యవహరించవలసింది పోయి ఇంత దారుణంగా ఏదో సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది, నాకు నచ్చినట్టు నేనుంటా ఇట్స్ మై లైఫ్ అని ఇలా ఏవో ఇంట్రడక్షన్ సాంగ్లు ఏదో పక్కన 100 మందిని వేసుకుని పాడుకుంటూ ఉంటారు. అలా మీకు 150 మంది మీరు కాకుండా ఉన్నారని చెప్పి ఇట్స్ మై క్యాపిటల్ అని చెప్పి మీరు విశాఖపట్నం వెళ్ళి గ్రూప్ సాంగ్ చేసుకుంటానంటే కుదరదమ్మా, చట్టాలు ఉన్నాయమ్మా, కుదరదు. అలా అయితే ఉంది పొద్దున్న మోడీ గారు ఏదో ఊరెళ్ళి అక్కడే అనొచ్చు, ఆయన క్యాబినెట్ కూడా అక్కడికి వెళ్ళొచ్చు, ఎందుకు అంటలేదు? ఆయన బాధ్యత ఉంది కాబట్టి. ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత విశాల భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నా ఇంత విశాల భారతదేశంలో ఎవడో కూడా మీకు వచ్చిన ఐడియా రాలేదే, ఆఖరికి జయలలిత ఆవిడ ఊటీలో ఉన్నా సరే ఆవిడ ఏదో చిన్న ఆఫీస్ ఇద్దరు ముగ్గురిని పెట్టుకుని తప్ప ఇదే క్యాపిటల్ మంత్రులారా ఇక్కడికి రండి అని చెప్పి పిలవలేదే. కేసీఆర్ గారు వేరే ఫామ్ హౌస్లో ఉన్నప్పటికీ కూడా ఇదే నా క్యాపిటల్, నా సెక్రటేరియట్ కూడా ఇదే రాజధాని. ఏంటి ఆ ఫామ్ హౌస్ పేరేంటమ్మా? కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఏ ఊరు? ఎర్రవెల్లి. తెలంగాణ రాజధాని ఎర్రవెల్లి అని చెప్పి చెప్పారా ఎవడో? ఎందుకంటే అందరికీ బాధ్యత ఉంది, బాధ్యతాయుతంగా మాట్లాడతారు. ఇలాగా ఇలా మాట్లాడేయటం అనేది మరి దేనికి సంకేతం అనేది అర్థం కావట్లా. మరి ఏదన్నా ఓకే ఎందుకులే, కొన్ని కొన్ని మనం కంట్రోల్ అలా కంట్రోల్ చేసేసుకోవాలి. ఇక ఈరోజు ముఖ్యాంశం, నిన్న పట్టాభి గారు బాబాయ్ హత్య కేసుపై ఓ 10 ప్రశ్నలు వేశారు. జస్ట్ బ్రీఫ్గా 10 ప్రశ్నలు చదివిన తర్వాత నాకు ఇంకో 10 ప్రశ్నలు ఉన్నాయి అదే హత్యపై. సో నా ప్రశ్నల్ని కొంచెం డీటెయిల్గా ప్రశ్నిస్తా. సరే పట్టాభి గారి ప్రశ్నలకు కూడా మరి ఆయన సమాధానం ఇస్తారా నోటీస్ ఇస్తారా నాకు తెలియదు, బట్ చూద్దాం. 1, హత్యాస్థలానికి జగన్ సతీమణి భారతీరెడ్డి కుటుంబ సభ్యులే అందరికంటే ముందుగా
ఎందుకు వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఏం చేయడానికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన 10 నిమిషాలకే సాక్షి ఛానల్లో మీ విలేకరి బాలకృష్ణారెడ్డి వివేక గుండెపోటుతో మరణించారని బ్రేకింగ్ న్యూస్ ఎందుకు వేయించారు? ఇది ప్రశ్న. ఇది రిలవెంట్గానే ఉంది, ఎందుకంటే మరి 3 నిమిషాల్లో అందరికంటే ముందు వెళ్ళారు అంటే మరి డెఫినెట్గా చాలా ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి వారి సభ్యులే ఎందుకు వెళ్ళారు? మరి రాజారెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా మరి చాలామంది అక్కడే ఉండుంటారేమో, మనకు తెలియదు. వారు ఎందుకు వెళ్ళలేదని అడిగారు. సో బంధువుల వివరాలు వారికే తెలుసు కాబట్టి వారు చెప్పాలి. ఇక బాలకృష్ణారెడ్డి మరి ఆయనకి గుండెపోటు అని ఎవరు చెప్పారు? ఎందుకంటే మొత్తం ఇల్లంతా రక్తం, బొల్లంతా చిరిగిపోయింది. మరి ఆ పరిస్థితుల్లో గుండెపోటు అని చెప్పి చెప్పారంటే అది సాక్షి ఛానల్లో వచ్చింది అంటే అది డెఫినెట్గా ఎవరికైనా వచ్చే ప్రశ్నే. పట్టాభి గారు అడిగిన ఈ చిన్న ప్రశ్నకి మరి బాలకృష్ణారెడ్డి సమాధానం చెప్తాడా? అతనికి ఎవరు చెప్పారు? అతనికి ఎవరన్నా చెప్పించారా? మరి బాలకృష్ణారెడ్డి మా విజయసాయిరెడ్డి టచ్లో ఉంటారా? మరి బాలకృష్ణారెడ్డి పేపర్లో చెప్పిన వార్త చూసి విజయసాయిరెడ్డి ఏడుపు మొహం పెట్టి ఆయన కూడా గుండెపోటు అన్నాడా? తేలాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ప్రశ్న నెంబర్ 2, జగన్ మామ ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో కాంపౌండర్గా పనిచేసే గజ్జల జయప్రకాష్ రెడ్డి వచ్చి వివేకానందరెడ్డి శరీరంపై ఉన్న గాయాలకు కుట్లు వేశారా లేదా? దీని గురించి ఎప్పుడైనా మీ మామను పైన ఏదో కట్టయిందమ్మా ప్రశ్నించారా? ఎస్, ఇది కూడా మరి వ్యాలిడ్ క్వశ్చనే. మరి గుండెపోటు అని చెప్పి డిసైడ్ అయిపోయారు కాబట్టి ఇలాంటి గొడవల పోట్లని కనిపించకుండా చేయాలి అని చెప్పి మరి తనకు తన్నే ఆలోచించుకొని గజ్జల జయప్రకాష్ రెడ్డి గారు కుట్లు వేసిండొచ్చు. అది గంగిరెడ్డి గారికి తెలుసుండకపోవచ్చు. తెలుసుండకపోయినప్పటికీ మరి నేను అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు అడిగారా లేదా అని అన్నారు. ఆయన లేరు ఇప్పుడు, ఈసీ గంగిరెడ్డి గారు ఆయన పాపం కరోనాతో పరంపదించారు. సో కాబట్టి ఆయన లేరు. బట్ జయప్రకాష్ రెడ్డిని ఎవరు కొట్టమన్నారని చెప్పి మరి అడిగి మరి పట్టాభి గారి ప్రశ్నకు సమాధానం చెప్తే బాగానే ఉంటుంది. ఇంకో ప్రశ్న, మీరు సీఎం అయిన 2 వారాల్లోనే అంటే 2019 జూన్ 13 అడిషనల్ డీజీ స్థాయిలో నడుస్తున్న సిట్ను నిర్వీర్యం చేసి ఎస్పీ స్థాయి అధికారితో సిట్ ఎందుకు వేశారు? దీనికి వెనక ఉన్న కుట్రంటే నిజంగా మరి అడిషనల్ డీజీ స్థాయి అయితే జనరల్గా పెద్ద పెద్ద స్థాయిలోనే వేస్తాం తప్ప మరి స్థాయి తగ్గించరు ఉన్న స్థాయిని. మరి అడిషనల్ డీజీ స్థాయిలో ఉంటే మీరు దాన్ని ఎస్పీ స్థాయికి ఎందుకు తగ్గించారనే ప్రశ్న సబబు. ఇక నయం ఎస్ఐని వేయలేదు సంతోషం అని చెప్పి సరిపెట్టుకోమంటారా? మరి దానికి ఏదన్నా సమాధానం చెప్తారా? నంబర్ 4, వివేక హత్య కేసులో A1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి మీరు సీఎం అయిన నెలలోపే బెయిల్ ఎలా వచ్చింది? ఆయనపై ఛార్జ్షీట్ ఎందుకు వేయలేదు? గంగిరెడ్డికి బెయిల్ రావడం కోసమే ఛార్జ్షీట్ వేయలేదనేది నిజమా కాదా? మరి ప్రశ్న అయితే చాలా వ్యాలిడ్. మరి ఆయనకి వేలు ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు, కానీ మరి ఈయన చెప్పినట్టు నెలలో వస్తే ఛార్జ్షీట్ అయినందువల్ల వస్తే మరి అది అనుమానాస్పదమే. నంబర్ 5, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు జయప్రకాష్ రెడ్డి కుమారుడు, ఇందాక కుట్లేసిన ఆయన కొడుకు ఉదయకుమార్ రెడ్డిని సిట్ అధికారి అభిషేక్ మహంతి విచారించేందుకు సెప్టెంబర్ 2, 2019 కడప తీసుకువెళ్తుంటే తాడేపల్లి నుంచి మహంతికి ఫోన్ ఎందుకెళ్ళింది? మార్గ మధ్యంలోనే ఉదయకుమార్ రెడ్డిని ఎందుకు వదిలిపెట్టేశారు? మహంతిని సుదీర్ఘ సెలవుపై ఎందుకు పంపారు? చాలా వ్యాలిడ్ క్వశ్చన్. నిజంగా ఇది నిజమైతే ప్రజలు అనుకునేది నిజమే. నిజంగా ఇది నిజమైతే సుమి? ఎస్. నెక్స్ట్, కేసు విచారణను సిబిఐకి బదిలీ చేయాలని వైఎస్ సునీత 2020 జనవరి 24 హైకోర్టులో పిటిషన్ వేశారు. తర్వాత 2 వారాల్లో వివేక హత్యను సిబిఐతో విచారణ చేయించాలని గతంలో మీరు హైకోర్టులో వేసిన పిటిషన్ ఎందుకు ఉపసంహరించుకున్నారు? సిబిఐ విచారణ జరిగితే మీ బండారం బయటపడుతుందనా? వెరీ వ్యాలిడ్ పాయింట్.
అవినాష్ రెడ్డి ముఠా సాక్ష్యాలను రూపుమాపేందుకు ప్రయత్నించిందని కీలక సాక్షిగా ఉన్న శంకరయ్య సిబిఐకి 21 సెప్టెంబర్ 28న వాంగ్మూలం ఇచ్చి తర్వాత తనపై ఒత్తిడి వస్తుందని మెజిస్ట్రేట్ ముందు హాజరు కాకుండా ప్లేటు ఫిరాయిస్తూ ఆరోపణలు చేశారు. ఓకే, చేశాడు అనుకుందాం, చేశాడు. బట్ క్యాచ్ చేయవలసిన పాయింట్ ఏంటంటే, నోట్ దిస్ పాయింట్ డియర్ జర్నలిస్ట్, ఇది జరిగిన వారంలో ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తేసి పోస్టింగ్ ఎందుకు ఇచ్చారు? అర్థమైపోయిందిగా. 1+1=2. నంబర్ 8, వివేక హత్య కేసులో కీలక సాక్షులు కె శ్రీనివాసరెడ్డి 2019 సెప్టెంబర్ 2న, అంటే ఏ రోజైతే అది జరిగిందో అదే రోజు, గంగాధర్ రెడ్డి 2022 జూన్ 9న అనుమానాస్పదంగా మృతి చెందారు. దీని వెనుక జరిగిన కుట్ర ఏంటి? దీనిపై మీ ప్రభుత్వం ఏమైనా విచారం చేసిందా? పరిటాల రవి హత్య కేసులో నిందితులను సాక్షులను చంపినట్టే చంపేశారా? ఓకే, మరి ప్రశ్న గట్టిదే. తర్వాత భారతిరెడ్డి గారి పెదనాన్న కుమారుడు ప్రొఫెసర్ సురేంద్రనాథ్ రెడ్డిని వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ రిజిస్ట్రార్గా ఎందుకు నియమించారు? సాక్ష్యాలు తారుమారు చేయటంలో అవినాష్ రెడ్డికి సహకరించినందుకే ఈ పదవిని ఇచ్చారా? ఇదొక్కటే కొంచెం వీక్ ప్రశ్న. 5-8 టాపు ఇదేముంది, మొత్తం అందరికీ చాలామంది రెడ్లకి ఇచ్చుకున్నారు కాబట్టి ఆ పరంపరలో ఇచ్చుండొచ్చు. అసలు డిగ్రీ చదవని వాళ్ళకే బోలన్ని పదవులు ఇచ్చారని అంటున్నారు కాబట్టి కొంచెం వీక్. ఓకే, 10, కేసులో A4గా ఉన్న శివశంకర్ రెడ్డిని మీరు కాపాడటం లేదా? రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన న్యాయస్థానం అనుమతి లేకుండా రిమ్స్ ఆసుపత్రికి తరలించి సౌకర్యాలు కల్పించిన విషయం నిజం కాదా? ఇంకా బోళ్ళు ఉన్నాయి సౌకర్యాలు. ఓకే, నేను 8 పాయింట్లలో మరి పట్టాభి గారి ప్రశ్నలకి నేను పూర్తిగా ఏకీభవిస్తూ కంపల్సరీగా మరి అవి ముఖ్యమంత్రి గారు చెప్తారా ఎవరు చెప్తారో కానీ అది చెప్పకపోతే మరి చాలా ఇబ్బందులు ఉంటాయి అని అనిపిస్తుంది. బట్ ఇప్పుడు నాయి ఇంకో 9 ప్రశ్నలు ఉన్నాయి.